నమస్తే. నిజామాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుతం నా ముందున్నారు. వీళ్ళు పేరెంట్స్ అసోసియేషన్గా చాలా కాలంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా మా పిల్లలకి కనీసం తినడానికి తిండి లేదు, ఉండడానికి కనీస సౌకర్యాలు లేవని వీరు ఆందోళన చేస్తున్నారు. ఎక్కడా వీరు ఆందోళన పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులు వర్షంలో ఎండలో కూర్చొని పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి వచ్చి హామీ ఇచ్చింది, ఆ హామీలు నెరవేరలేదు. చివరికి పిల్లలకి విషాహారం పెట్టి సంపుదామని ప్లాన్ చేసిరా అన్న ఒక కుట్ర కనబడతా ఉంది. ఇది ఒక హిడెన్ ఎజెండా అని అనిపిస్తుంది. సో మాట్లాడదాం పేరెంట్స్తో. కనీసం పేరెంట్స్ని కూడా లోపలికి సరిగ్గా పంపించే ప్రయత్నం లేదు. ట్రిపుల్ ఐటీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న పిల్లలు ఎట్లా ఉన్నారో తెలుసుకుందామనే అవకాశం కూడా లేదు. సో పోలీసు బలగాలతో మొత్తం నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. మీరు చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు బాసరా పిల్లల ఇష్యూ పైన. ఎట్లా అనిపిస్తుంది ఈ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, చివరికి ప్రాణాలకే దిక్కు లేకుండా పోయింది? అంటే గత మార్చిలో కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవే నివేదికలు ప్రూఫ్స్తో పాటు తన ఇంటికి వెళ్ళి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎటువంటి అక్కడ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయన్న సబితమ్మ ఈరోజు మా పిల్లలు చేపలాగా కొట్టుకుంటున్నారు, నువ్వు ఒక తల్లివే కదా ఒక్కసారి నిజామాబాద్ హాస్పిటల్కి రా, మా పిల్లల పరిస్థితి ఎలా ఉందో నువ్వు చూడమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సరిగ్గా 1 నెల అయ్యింది, నెక్స్ట్ డేనే ఇంత దారుణానికి పాల్పడ్డారు. అంటే మా పిల్లల్ని ఉంచాలనుకుంటున్నారా, మీరు చంపాలనుకుంటున్నారా మీ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మీద ఉన్నది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు తల్లిదండ్రులుగా మేము కూడా అందరం మీ ప్రగతి భవన్ దగ్గరకు వస్తాం, తలా ఇంత ఇసం ఇయ్యండి, మేము అందరం చచ్చిపోతాం, మీ రాజ్యం మీరు ఏలండి, మా పిల్లల గోసద ఆ భగవంతుడు ఆ సరస్వతి అమ్మవారి ఒడిలో చదువుకుంటున్న మా పిల్లల గోస మీకు తప్పకుండా ముడుతుంది. ఈ యజమాన్యానికి కానీ ఈ మెస్ నిర్వాహకులు కానీ యజమానులకు కానీ అప్పుడే షోకాస్ నోటీసులు ఇచ్చి వాళ్ళను యూనివర్సిటీలో నుండి బయటికి పంపించేస్తే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. నా దగ్గర ప్రతి ఒక్క విజువల్స్ ఉన్నాయి. డేట్ అయిపోయిన ఆయిల్ వాడుతున్నారు, కారం ప్యాకెట్లు వాటర్లో పోసేసినారు, ఈ ఇన్స్టెంట్ అవ్వగానే అలర్ట్ అయిపోయినారు. ఎందుకు? ఏ రాజకీయ నాయకుడి బలం ఉంది ఈ యూనివర్సిటీ మెస్ నిర్వాహకులు? ఏ ఎంపీ గారు ఉన్నారు, ఏ ఎమ్మెల్యే గారు ఉన్నారు? మా పిల్లల ప్రాణాలతో మీరు ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అనేది మా ప్రశ్న. ఇదే మా పిల్లలకి ఏమైనా జరిగేవి ఉంటే అప్పుడు కూడా చెప్పినాం, మా పిల్లలకు మంచిగున్నంత వరకే బాగుంటారు, మా పిల్లలకు జరగరాంది ఏదైనా జరిగిందంటే మాత్రం మీ ప్రగతి భవన్ ముందు తల్లిదండ్రులం అందరం మేమే ఆత్మహత్య చేసుకుంటాం. ఇంత దౌర్భాగ్యమా మన తెలంగాణ? వచ్చిన తర్వాత ఏమి హామీలు నెరవేరలేదండి. ఒక 5 కోట్లు ఏమో చెక్ ఇచ్చినట్టుంది. ఏ ఒక్క హామీ నెరవేరలేదండి. 400 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న RJKT 2015 వరకు ఉన్నది ఈరోజు 30 కోట్ల బడ్జెట్కి పడిపోయింది. ఈరోజు 30 కోట్ల బడ్జెట్కి పడిపోయిన గల కారణాలు ఏంటో ఒక్కసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీ బృందం ప్రతి ఒక్కరు పరిశీలించండి. దేనికి ఖర్చు పెట్టారు? ఏం డెవలప్మెంట్ చేశారు? కొత్త బిల్డింగ్ ఏమైనా కట్టారా? మా పిల్లల బాగోగుల కోసం మీరు ఏమైనా ల్యాప్టాప్స్ ఇచ్చారా? షూస్ ఇచ్చారా? డ్రెస్సులు ఇచ్చారా? మా పిల్లలు కనీస వసతులు అడిగితే సిల్లి అన్నారు. అమ్మ, ఆ సిల్లి విద్యార్థులే ఈరోజు చేప పిల్లల్లా కొట్టుకుంటున్నారు. తల్లి, నీకు చేతులెత్తి మొక్కుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదిలి ఈ పేద పిల్లల మీద కనికరం చూపి వీళ్లకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించమని. వెంటనే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి ఇచ్చారండి. 1 o'clock ఏమో వాళ్ళు భోజనం చేసినట్టున్నారు. సో ఆ తర్వాత ఒక గంటన్నర నుంచి వాళ్ళకి స్టార్ట్ అయింది వామిటింగ్స్, ఇవన్నీ కూడా స్టమక్ పెయిన్ కూడా. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పేరెంట్స్? మాకు అమ్మ కడుపులో నొప్పి లేస్తుంది, మాకు హెడ్ఏక్ వస్తుంది, మొత్తం అంతా ఎట్లా పడిపోతున్నామో మాకేం అర్థం కావట్లేదు అని పిల్లలు ఫోన్ చేసినప్పుడు మాకు గుండెలు ఆగిపోయినాయి. ఏంది ఈ దౌర్భాగ్య పరిస్థితి? మాకు 1 నెలనైతుంది కదా, సరిగ్గా 14కు 14కు 1 నెల గడిచింది. ఆ నెక్స్ట్ డేనే ఇంత దౌర్భాగ్యం చూడాల్సి వస్తుంది అనేది మేమైతే అనుకోలేదు. మా పిల్లలు ఏదో విజయం సాధించారు, ఒక తల్లిలాగా వచ్చి అన్నీ నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చిన ఆవిడ ఈరోజు ఈ వ్యవస్థ ఇంత దారుణానికి ఒడిగడుతుంటే మీ అందరు ఎక్కడున్నారని అడుగుతున్నా నేను. KCR గారు ఎక్కడున్నారు? మీ పిల్లలకి ఇదే భోజనం పెడితే మీరు ఊరుకుంటారా? ఇదే చెప్పారు కదా ఎలక్షన్లకు ముందు, నా మనవాడు ఏది తింటాడో, KCR మనవాడు ఏది తింటాడో మీ పిల్లలు కూడా అదే సన్నబియ్యం పెడుతున్నాం మేమని అన్నాడు. అదే అడుగుతున్నాము. ఇదే కుళ్ళిపైన కందిపప్పుతో చేసిన ఇడ్లీలు తింటాడా మీ మనవడు? ఇవే దొడ్డు బియ్యాన్ని ఇంకొకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని మీ మనమడు తింటున్నాడా, మీరు తింటున్నారా? ఒక్కసారి మీ బృందానికి నేను రిక్వెస్ట్ చేసిన, మీ అందరూ వచ్చి ఆర్జేకేటీలో మా పిల్లలతో భోజనం చేయండి. ఒక్కసారి భోజనం చేయండి, మీ జీవితంలో ఒక్కసారి మా పిల్లలు పడుతున్న బాధ ఏందో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో ఎక్కడైనా పురుగులన్నాం. దీన్ని తెచ్చుకోలేదయ్యా మేము ఈ తెలంగాణను. దీని కాదయ్యా మా పిల్లలు బలిదానాలు చేసుకునేది. 1200 బలిదానాల పీఠ మీద ఎక్కిన అధిపతివయ్యా నువ్వు. ఈరోజు మా తెలంగాణ పిల్లల గోర్స్ మీకు కనబడట్లేదా? మీరు ఎందుకు మీ మొండి వైఖరి ఇప్పటికైనా వదలండి. మీ టీఆర్ఎస్ నాయకుల గడీల చేతిలో ఉన్న ఆర్జేకేటీని మీరు ఒక స్వేచ్ఛనిచ్చి వదిలిపెట్టండి. ఆ తల్లి సరస్వతి తల్లిని పోలీసు గుప్పిట్లో ఈ మెస్సు మా పిల్లల భవిష్యత్తుని టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో బందీ అయిపోయింది. మీరండి, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. 1,10,000 మంది రాసినప్పుడు ఎగ్జామ్ 1,500 సీట్లు తెచ్చుకోవడం మా పిల్లలు చేసిన పాపం. ఇక్కడ ఆర్జేకేటీలో ఏమి హామీ అండి? మంత్రి రాకకి హామీకి భయం ఉంటే నిన్న ఈ ఇన్సిడెంట్ జరుగుద్దా? దేనికి? మా పేరెంట్ తరఫు నుంచి ఒకటే డిమాండు, ఇక్కడ ఉన్న స్టాఫ్, ఆఫీసర్లు, అధికారులు, ఆర్జేకేటీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా పిల్లలతో పాటు అదే మెస్లో కూర్చొని రేపటి నుంచి తినాలి. అది మా పేరెంట్ డిమాండ్. మా పిల్లలు ఇంత కష్టపడి ర్యాంక్ సంపాదిస్తే 1,10,000 మందిలో 1,500 మంది ర్యాంకు కొడితే వాళ్ళకి చదువు పరంగా లేదు, ఫుడ్ పరంగా లేదు, ఫెసిలిటీస్ పరంగా లేదు. మరి ఎక్కడుంది భవిష్యత్తు? పిల్లల భవిష్యత్తు రే. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఇంతమంది పిల్లలు విలవిల్లాడుతుంటే ఐసీయూలో ఒక్క స్టేట్మెంట్ లేదండి. ఎట్లా చూడాలి ఇది? ఎంత దారుణం. అదే ప్రభుత్వ నిదర్శనం. దాన్నే ప్రభుత్వం అంటారు కదా. మనం కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ, అందులో ఇదే నిదర్శనం. ఈ కష్టాలు పడ్డానికే తెచ్చుకున్నాం. మారుతుంది అని హోప్ నేను ఒక తల్లి లాగా చూస్తా అని హామీ ఇచ్చింది. ఆ తల్లి చూస్తుంది అనుకునే లోపే నిన్నటి ఇన్సిడెంట్. మరి ఏ తల్లి చూస్తుందా? బాసర తల్లి చూస్తుందా? ఈ సబితమ్మ తల్లి చూస్తుందా? మాకు అర్థం కావట్లేదు. మా తల్లులో మాత్రం ఏడుస్తున్నాం. మీడియా తరఫున మెసేజ్లు పెట్టిగో ఇట్లా ఆర్ఎస్పీ గారు వచ్చారు, ఇట్లా ఇంకో నాయకుడు వచ్చారు, రెస్పాండ్ అవ్వండి అంటే వాళ్ళ టీం చాలా లైట్ తీసుకుంటుంది, అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతాం. సిల్లి అనే అనింది కదా, ఇంకా అంతకన్నా వర్డ్ తక్కువ వర్డ్ ఏముందండి ఆమె దృష్టిలో? ఈ పిల్లలు గవర్నమెంట్ పిల్లలు, సిల్లి అనింది కదా, అంతకన్నా తక్కువ వర్డ్ ఏముందంటారు? గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్, కేసీఆర్ అయినా ఈ ఇష్యూ చూసి ఉంటారు కదా. 8,000 మంది పిల్లలు అంటే ఎందుకు పోరాటం చేసారు? అందుకోసం ఇంత నిర్లక్ష్యం. అదే కదా వాళ్ళు హామీ ఇచ్చారు. మరి అయినా నిన్న జరిగింది ఏందన్నట్టు, దీని వెనక ఎవరు ఉన్నట్టు అది మాకు కూడా తెలియాలి. గురుకులాల కమిటీ నుంచి వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. మీకేమనిపిస్తుంది అండి ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే? సార్, మేము నిన్న సాయంత్రం మాకు విషయం తెలిసింది. ప్రగతిశీల సంఘం సభ్యులుగా ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. అసలు తల్లిదండ్రులను కూడా బాసర్లోకి రానివ్వడం లేదు. ఇక్కడికి పొద్దున వచ్చినాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాని ఎవరిని తల్లిదండ్రులను కూడా పిల్లలు ఒక చాప పిల్లలు లెక్క విలువిల కొట్టుకున్నా కానీ ఎవరికి జాలి దయ అనేది అసలు ఎవరికి లేదు. ఇది చాలా విచారకరమైన రోజుగా మేము బాధపడుతున్నాం. అట్లాగే ఇక్కడనే కాదు, ఏ గురుకులాలు కానీ, ఏ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కానీ విద్యార్థులు రావాలంటేనే ఒక భయాన్ని ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. విద్యార్థులు చదువుకోవద్దు, వీళ్ళు చదువుకుంటే ఏం చేస్తారో అన్న ఇది లేదు, అది లేదు అనే ఒక భయంకరం సృష్టిస్తారు. ఎందుకంటే పిల్లలు రేపు వస్తే వీళ్ళు ఏమవుతారో, వీళ్ళు మమ్మల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఇది మాకు రేపు ప్రమాదం అన్న ఉద్దేశం కొద్దీ పిల్లలు ఇప్పుడు ఎన్నో ర్యాంకులు కొట్టి ఎంతో చదువుకొని ముందటికి వస్తే వాళ్ళకు భయాందోళన క్రియేట్ చేస్తారు. అబ్బో హాస్టల్కి పోదురో, అక్కడికి పోతే మాకు తిండి పెట్టరు, ఏం పెట్టరు, అక్కడ ఇది ఉన్నది, అది ఉన్నది అని ఒక భయాన్ని ప్రభుత్వమే ఒక చాటు మార్గంగా క్రియేట్ చేస్తుంది. మేము దీన్ని తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాం. తొందరగా దీనికి విద్యార్థులకు న్యాయం చేయకుంటే మేము అందరం మా తల్లిదండ్రుల సంఘం తరఫున ప్రగతి భవన్ వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా ముట్టడిస్తాం తల్లిదండ్రుల సంఘం తరఫున. సో ఇది పేరెంట్స్ చెప్తున్న మాట. మీ మనవాడికి లేకపోతే మీరైనా కనీసం మీరు ఏదైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వండిరు కదా, ఆ ఫ్రైడ్ రైస్ తినమని అడుగుతున్నారు. మరి తింటారా? కేసీఆర్ ఫ్యామిలీ సిద్ధంగా ఉందా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి? అదే ఎక్స్పైర్ అయిన ఆయిల్ ప్యాకెట్ మీ ఇంట్లో మీ భార్యనో మీ ఎవరో మీరు వండి పెడితే తినడానికి రెడీగా ఉన్నారా? పేరెంట్స్ అడుగుతున్నారు. ఎందుకు మా 10-15 సంవత్సరాల పసిపిల్లలకు ఆ భోజనం పెడుతున్నారు? మీరు కూడా తినండి, అయిపోద్ది కదా, పీడబోతుంది తెలంగాణకి అని అనుకుంటున్నారు తెలంగాణ సమాజం. సో మాట్లాడడం చాలామంది విపక్ష నాయకులు ఉన్నారు. ఏం కనిపిస్తుంది సార్ ఇవాళ? ఈరోజు ప్రభుత్వం చెప్పే మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటేటువంటి పరిస్థితి లేదు. తన మనవడు తన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడికి ఏ అన్నం పెడతా ఉన్నామో, ఏ ఆహార పదార్థాలు అందిస్తామో, పేద సాధారణ పిల్లలకు కూడా అదే రకమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తామని అంటున్నారు. ఏ రోజైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పిల్లలు ఇంత అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నదా? ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నదా? అంటే ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదు. గత 15-20 రోజులుగా వాళ్ళు ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే వాళ్ళని నమ్మించి మోసం చేసి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఈరోజు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ సరఫరా చేసేటువంటి ఆహార పదార్థాలు సరిగా లేవు అనేటువంటిది విద్యార్థులు వాపోతా ఉన్నారు. ఈరోజు లోపల ప్రవీణ్ అనేటువంటి పిల్లవాడు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏమవుతుందో తమ ఆరోగ్యం అనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి పిల్లలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏజెన్సీ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సక్రమమైనటువంటి ఆహార పదార్థాలు అందించినటువంటి వాళ్ళ మీద, పర్యవేక్షణ చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మేడం, ఒకటే విషయం, గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ లేదు. సవితా ఇంద్రారెడ్డి ఒక మహిళ, ఆమెకి పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు మాట్లాడతారు? ప్రభుత్వం అసలు వెంటనే స్పందించాలా, కానీ ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒకక్కడ పిల్లలు ఈ విధంగా మరి ఆరోగ్య పరిస్థితులు ఇంత తీవ్రం అవుతా ఉన్నప్పటికీ కూడా మన ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడకపోవడం అనేది ఈ రాష్ట్రానికి సిగ్గుచేట అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. వెంటనే దీనిపైన మరి ప్రభుత్వం క్యాబినెట్ కూర్చొని ఈ ఉన్నటువంటి పిల్లలు ఎందుకు ఈ విధంగా అనారోగ్యం పాలైపోయిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి, మీరు ఒక మహిళగా ఈ బిడ్డలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మోహినిద్దీన్తో రఘు, తొలివెలుగు.